పంట పొలాలను జంతువులు పక్షుల నుంచి రక్షించడానికి రైతులు పడే కష్టాలు అన్నీ కావు. కోతకొస్తున్న పంట పొలాలని కోతులు కూడా నాశనం చేస్తున్నాయి. దీంతో ఆరుగాలం కష్టించి పండించిన పంట నాశనం కావటం చూసి రైతులు ఎన్నో బాధలు పడాల్సి వస్తోంది. కోతులతో పాటు పక్షులు ఇతర జంతువులు పంటల్ని నాశనం చేసేస్తుంటాయి. 24 గంటలు పంటల వద్ద రైతులు ఉండలేరు కాబట్టి వాటి నుంచి పంటను రక్షించుకునేందుకు ఏదో ఒక ఏర్పాటు చేస్తుంటారు. పక్షుల్ని భయపెట్టేందుకు అక్కడ దిష్టి బొమ్మల్ని ఏర్పాటు చేయటం, ఎర్రటి రంగు చీరల్ని కట్టడం చేస్తుంటారు. వాటిని చూసి పక్షులు జంతువులు బెదిరిపోతాయని రైతుల నమ్మకం. తాజాగా ఓ రైతు పక్షుల బెడద నుంచి తప్పించుకునేందుకు మంచి ఉపాయం ఆలోచించి దాన్ని పంట పొలాల్లో ఏర్పాటు చేశాడు. ఫ్యాన్ ను ఏర్పాటు చేసి దానికి చైన్ ను కట్టి అక్కడే ఓ స్టీల్ డబ్బాను పెట్టాడు. ఫ్యాన్ తిరుగుతూ దానికి ఉన్న చైన్ కూడా అటు ఇటు తిరుగుతూ స్టీల్ డబ్బా మీద పడి టప్ టప్ అనే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ కు పక్షులు ఉండకుండా పారిపోతాయని ఆ రైతు చేసిన ఉపాయం వర్కౌట్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వావ్, ఆ రైతు ఉపాయం బాగుంది అని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.